వర్షక లోకానికి నమస్కారం. వర్షాధార వ్యవసాయ భారతానికి నిర్దేశపథం, రైతురదానికి స్వాగతం. ముందుగా ఇవాల్టి ముఖ్యాంశాలు. ఉద్యాన పంటల విత్తన విపణిలో రారాజు ఐఎన్బి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఐఎన్బి సీడ్స్ పూలు, కూరగాయల వంగడాలకు మంచి ఆదరణ. సొంత ఆర్ఎండీలో నీటి ఎద్దడిని తట్టుకుని అధికోత్పత్తినిచ్చే నాణ్యమైన విత్తనాల అంకురం, టిష్యూ కల్చర్, డబుల్ హెప్లాయిడ్ టెక్నాలజీ, వ్యాక్యూమ్ ప్యాకింగ్లో భద్రంగా విక్రయం. జాతి వెన్నుముక రైతు. ఈ వెన్నుముక బలంగా, నిటారుగా తలెత్తుకుని తిరగాలంటే ఆర్థిక పరిపుష్టిని సాధించాలి. మారిన జీవన విధానం, వాతావరణం, ఆహారపు అలవాట్ల దృష్ట్యా వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటల సాకే మరింత లాభసాటిగా మారింది. ప్రభుత్వాలు ఆ దిశగానే రైతులను ప్రోత్సహిస్తున్నాయి, కానీ నాణ్యమైన ఉత్పాదకాలను మాత్రం అందించలేకపోతున్నాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సాంకేతికత విషయంలో ప్రైవేట్ కంపెనీలే 90% సహకారం అందిస్తున్నాయి. వాటిలో చెప్పుకోదగిన సంస్థ ఎండర్స్ అండ్ బర్ఫీ సీడ్స్. కూరగాయల వంగడాల విత్తన మార్కెట్లో నాణ్యమైన విత్తనాలతో యావత్ రైతుల ఆదరణ పొందుతున్న సత్తా ఉన్న విత్తు ఐఎన్బి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ప్రత్యేక కథనం. కొద్ది రొట్టె, విత్తు కొద్ది పంట. ఈ ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోకుండా కర్రు సాగితే కష్టనష్టాలే దిగుబడులు. ఆ విషయాన్ని త్రికరణ శుద్ధిగా పాటించే విత్తన కంపెనీల్లో ఇండస్ అండ్ బర్ఫీ సీడ్ ఒకటి. స్వీయ విత్తనోత్పత్తికి దూరమైన అన్నదాత అవసరాలు తెలిసిన ఇండస్ అండ్ బర్ఫీ సీడ్స్ వర్షాధార భారత సేద్యానికి తగ్గట్లు అనువైన వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ప్రధానంగా నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే పూలు, పండ్లు, కూరగాయల విత్తనాలను మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మార్కెట్ అవసరాలకు తగ్గట్లు ఉద్యాన పంటల సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి, కానీ నాణ్యమైన వంగడాలను మాత్రం అందించలేకపోతున్నాయి. ఉత్పాదకాల విషయంలో ఐఎన్బి సీడ్స్ వంటి కంపెనీలే ఎంతో సహకారం అందిస్తున్నాయి. అధిక నీటితో వండే వరి, చెరుకు, పసుపు, పత్తి కంటే కూరగాయలు, పూలు, పండ్ల ఉత్పత్తి మేలని సూచిస్తున్నారు. రైతుల ఆర్థికాభివృద్ధి కోసం తక్కువ కాలంలో ఎక్కువ నీటితో పండే మిర్చి, టమోటా, బంతి, పుచ్చ, ఖర్జూర రకాలపై స్వయంగా ప్రయోగాలు చేసి అభివృద్ధి చేస్తున్నామని ఐఎన్బి సీడ్స్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ వివరిస్తున్నారు. ఐఎన్బి సీడ్స్ 2005 మెయిన్ క్రాప్స్ మెరిగోల్డ్, టొమాటో, మిర్చి, పపాయా, వాటర్ మెలన్, మస్క్ మెలన్, బెండి, క్యూకంబర్, బిట్రగర్డ్, ఏ సబ్ హమారా మెయిన్ క్రాప్స్ హే. హమ్ కమ్ సే కమ్ ఈచ్ క్రాప్ మే మినిమమ్ ఏక్ దస్ దస్ డిఫరెంట్ టైప్ కా సెగ్మెంట్స్ హే. ఏ మిర్చి హే, ఏ మిర్చి మే ఏ లైట్ గ్రీన్ ఫ్రెష్ మార్కెట్ కే లియే హే, ఔర్ ఏ థోడా డార్క్ గ్రీన్ డ్యూయల్ పర్పస్ కే లియే హే, ఔర్ ఏ పూరా హమారా 200 ఎక్స్పెరిమెంటల్ నయా ఎక్స్పెరిమెంటల్ చిల్లీస్ ఇధర్ లగాయా హే. కౌన్సా చిల్లీ అచ్చా ఆతా హే ఆగే రిలీజ్ కర్నే కే లియే. ఉధర్ పీచే టొమాటో హే, ఉధర్ భీ 200 టొమాటో హే, ఉస్మే సే హమ్ ఏక్ దో చున్కే జో సబ్సే అచ్చా హే వో హమ్ మార్కెట్ కో రిలీజ్ కర్తే హే. ఐసే పూరా ఫార్మ్ మే హమారా చిల్లీస్ హే, టొమాటో హే, సబ్ దేఖ్ సక్తే ఆప్. ఔర్ ఉస్కే అలావా ఏ ఫార్మ్ కే అలావా ఇధర్ ఏక్ 20 హే హమారా 6 రిసర్చ్ ఫార్మ్స్ హే. హర్ ఏక్ రిసర్చ్ ఫార్మ్ మే అలగ్ అలగ్ క్రాప్స్ లగే హే, అలగ్ అలగ్ స్టేజ్ మే హే. ఉస్కా బోర్డ్ ఆప్ ఉధర్ దేఖ్ సక్తే హే క్యా కౌన్సా ఫార్మ్ మే క్యా హే పూరా.
ये पूरा कमर्शियल ट्रायल्स है, रिसर्च ट्रायल्स है, इसको हमने फार्मर्स को और डिस्ट्रीब्यूटर्स आपको दिखा के उससे सेलेक्ट करके जो फार्मर्स को पसंद आता है हम बेचते हैं। अभी टोमेटो में हमारा मदन बोल के एक वैरायटी, मदन पल्ली आंध्र प्रदेश में बहुत फेमस हो रहा है, उसको मदन बोल के रिलीज़ किया है, 1178 भी नाम है उसका, वो भी बहुत पॉपुलर हो रहा है। और मेरीगोल्ड में आराधना अच्छा चल रहा है, और मेरीगोल्ड में एपी प्लस बोल के एक मेरीगोल्ड है, वो भी अच्छा चल रहा है, और येलो बेन स्टॉल बोल के है, बहुत सारा मेरीगोल्ड वैराइटीज़ है। अभी फार्मर्स नाम से लेके चलते हैं। और वाटरमेलन में आइस बॉक्स टाइप में, वो छोटा 3-4 किलो वाला में हमारा ब्लैक क्वीन बोल के एक वाटरमेलन है, वो भी बहुत पॉपुलर है। और मस्कमेलन में भी बॉन्ड बोल के एक मस्कमेलन है, वो भी पॉपुलर है। पपाया में रेड सन ड्वार्फ बोल के एक है, वो भी बहुत अच्छा चल रहा है आजकल। चिल्ली में, मिर्ची में ड्राइंग के लिए देवा है, और अलग अलग सेगमेंट के लिए अलग अलग डिफरेंट नाम्स है। वो नाम बोलता रहेगा तो पूरा दिन जाएगा, इसीलिए इम्पोर्टेड बोल रहा हूँ। हमारा प्राइस लिस्ट में कम से कम 150 से ज़्यादा वैराइटीज़ है अलग अलग क्रॉप में। मिर्ची में 10 से ऊपर है, टोमेटो में 10 से ऊपर है, वाटरमेलन में कुछ 7-8 है, और बिटरगर्ड में 5-6 है, और मेरीगोल्ड में एक 10-15 है। ऐसे जो बेच रहे हैं 150 प्लस है आइटम्स। इंपोर्ट करते हैं हम, पपाया को इंपोर्ट करते हैं और थोड़ा मेरीगोल्ड को इंपोर्ट करते हैं। बाकी का जो भी मेजॉरिटी है हम इधर का ही, लोकल का ही R&D है। ప్రపంచంలో ఏ మూలకెళ్లినా కనపడే కూరగాయ టమోటా. ఇండియన్, ఇటాలియన్, థాయ్, చైనీస్, ఫ్రెంచ్, అరేబియన్ ఏ డిష్లోనైనా వెజ్ లేదా నాన్ వెజ్ సాస్ టు గార్నిష్ టమోటా ఉండాల్సిందే. అలాంటి ఉత్పత్తిదారులకు అధిక దిగుబడులను ఇచ్చే ప్రాస్టేట్ టమోటా రకాల అభివృద్ధికి INB సీడ్స్ నర్సరీలో విస్తృత ప్రయోగాలు చేస్తున్నామని సౌత్ ఏషియా వరల్డ్ వెజిటేబుల్ సెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు. We are focusing the worldwide on that, you know, the processing and dual purpose tomato types. That's going to be useful for the farmers as well as the processor, because it yields better price and also gives sustainable yield to the farmers, and also the processor, whatever the qualities they are looking for, we can get it from the processing and dual purpose types. And here in India at INB the seeds, we are here to trialing out the hybrids we received from several seed companies. There are 15 processing hybrids with us here, along with the World Veg 2 processing breeding lines, and we are trialing out here just to see the performance of these hybrids under this condition, with for staking and non-staking conditions, and see the performance here. And this is going to be useful for us to capture what are the traits or characters you are looking for in tomato fruits for the processing qualities under staking and non-staking conditions. And finally, this is going to be useful to the farmers to produce these type of the processing tomatoes under their own farms, because their processors are ready to take those material with the qualities they look for. And we are also going to discuss with the governments of AP and also the Karnataka, and share this information to them, so they can going to share this information with the farmers and also with other agencies. That's going to be useful for them. And we are here only to do the trials, and not for any the final recommendation, because that has to be discussed at a different form, and that's going to be useful for the most of the stakeholders in the tomato value chain or tomato industry. Thank you. టొమాటో వాల్యూ చైన్ మీద పనిచేస్తున్నామండి. వాల్యూ చైన్ అంటే ఫీల్డ్ నుంచి ప్రాసెసింగ్ వరకు, మనం తినేంత వరకు అన్ని ఆస్పెక్ట్స్ స్టడీ చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు డ్యూయల్ పర్పస్ టొమాటో INB సీడ్స్ వాళ్ళు ఫీల్డ్ డే కండక్ట్ చేశారు. సో ఇక్కడ కొన్ని సీడ్ కంపెనీస్, అదేవిధంగా AVTO అంటే AVRDC టొమాటో లైన్స్, వరల్డ్ వెజిటేబుల్ సెంటర్వి డిస్ప్లే చేయడం జరిగింది. దీంట్లో కట్టె కట్టడము, కట్టె కట్టకుండా కూడా వేసినారు. సో ఒకే హైబ్రిడ్ కట్టె కట్టినప్పుడు ఎలా ఉంది, కట్టె కట్టనప్పుడు ఎలా ఉంది, దీంట్లో ఏమేమి తెగుళ్ళు ఉన్నాయి, తర్వాత ఏ విధంగా ఆ వెరైటీ అనేది లేదా ఆ హైబ్రిడ్ అనేది
ఇక్కడ పెర్ఫామ్ చేస్తుంది అనేది చూడటానికి వచ్చాను. సో ఇక్కడ చూసినట్లయితే ఇవి డ్యూయల్ పర్పస్, అంటే ప్రాసెసింగ్కి అదేవిధంగా టేబుల్ పర్పస్, మనం తినడానికి కూడా ఉపయోగపడేటటువంటి టొమాటో రకాలను ఇక్కడ చూడటం జరిగింది. సో వీళ్ళు చాలా బాగా ఇక్కడ కండక్ట్ చేశారు. సో దీనిని కనుక క్షేత్రస్థాయిలో రైతుల దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే ఈ టొమాటోలు పండనప్పుడు లేదా ధర తక్కువగా ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ కూడా ఇది కొంతమేర సొల్యూషన్ అనేది ఇవ్వగలుగుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇది జర్మన్ గవర్నమెంట్ GIZ అనే వాళ్ళు మనకి ఆర్థిక సహాయం చేస్తున్నారండి. సో దానిలో భాగంగానే కొన్ని సీడ్ కంపెనీస్ తర్వాత గవర్నమెంట్ సెక్టార్తో కలిసి వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ కూరగాయల కేంద్రంతో కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏవైతే ఇక్కడ హైబ్రిడ్స్ మనం వేయటం జరిగిందో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సీడ్ కంపెనీస్లో వాళ్ళ యొక్క రీసెర్చ్ స్టేషన్లో టెస్ట్ చేసి వచ్చినవే. ఇప్పుడు ఏ విధంగా ఇవి వీటన్నిటిలో కూడా ఈ 15 రకాల హైబ్రిడ్స్ ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు, వీటన్నిటిలో కూడా ఏవి మంచివి ఉన్నాయి, అవి క్షేత్రస్థాయిలో ఈ రైతు పొలంలో ఏ విధంగా ఉంటాయి అనేది ఈ సంవత్సరము మదనపల్లి అదేవిధంగా కర్ణాటకలో కదూరు ప్రాంతాల్లో కూడా వేస్తున్నారు. ఒకసారి అది క్షేత్రస్థాయిలో గనుక బాగున్నట్లయితే, రైతులు దాన్ని అంగీకరించినట్లయితే దానిని రైతులకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. గవర్నమెంట్ ద్వారా రైతులు రైతాంగానికి అందించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. AP247 రైతు హృదయం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. తమ సర్వీసులో అభివృద్ధి చేసిన మిర్చి, టమోటా, బెండ, చిక్కుడు, కాకర, దోస, గుమ్మడి రకాలను తమ R&Dలో వివిధ రకాల పరీక్షలు చేస్తారు. ఆయా విత్తనాల జన్యు స్వేచ్ఛత, కోరిన లక్షణాల అభివృద్ధిని టిష్యూ కల్చర్ విధానంలో అభివృద్ధి చేస్తారు. డబుల్ హ్యాప్లాయిడ్ టెక్నాలజీ పరిశోధనలు పూర్తయ్యాక ఆయా వంగడాలను విడుదల చేస్తామని INB సీడ్స్ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. దిస్ ఈస్ అ ప్లాంట్ టిష్యూ కల్చర్ ల్యాబ్. ఐఎమ్ హ్యాండ్లింగ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ హియర్. అలాంగ్ విత్ దట్ ఐఎమ్ డూయింగ్ ద డబుల్ హ్యాప్లాయిడ్ టెక్నాలజీ. హియర్ వాట్ హ్యాపన్స్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్ ఈస్ విల్ టేక్ సమ్ ప్లాంట్స్ అండ్ మైక్రో ప్రొపగేట్ ఇన్ ద సెన్స్ విల్ కట్ అవుట్ ద షూట్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ అ ప్లాంట్ అండ్ అగైన్ గ్రో ఇట్ ఇన్ అ న్యూ మీడియా సో దట్ ద హోల్ ప్లాంట్ విల్ కమ్ అగైన్. దిస్ ఈస్ ద బేసిక్ concept of plant tissue culture. This will be handling it here. Along with that, we are doing the double haploid technology. In this double haploid technology, the outside where the farmers take 9 years to grow the well-deserved plants like drought-resistant plant, we'll be doing it here using this technology within the 6 months. This is the main technology what we are doing it. That is called the double haploid technology. In double haploid technology, we'll take the anthers from the flowers, keep it in the artificial media. From the anthers will grow directly a one intact plant. This intact plant is very useful in the field of agriculture. For the support of agriculture, we are doing all this technology. We are using this technology. Using this technology, we can grow a large number of plants within a small period of time. This is the main concept what we are doing in plant tissue culture here. This technology can be used for the farmers to develop new plants or new intact drought resistant or high yielding plants within a small period of time. This is very useful for the farmers. ప్రతి ఒక్క సీడ్స్ ఇక్కడ ఏమొస్తుందో దాన్ని టెస్ట్ చేసి అది యావ క్యారెక్టర్స్ అని చెప్తామో అది వస్తుందో లేదా అనేసి టెస్ట్ చేసి దాన్ని రిజల్ట్స్ అన్ని తీసుకొని ప్రతి ఒక్కటి ప్లాంట్ కూడా టెస్ట్ చేసి దాన్ని రిజల్ట్ పంపించి ఆ సీడ్స్నే ఫార్మర్స్ కూడా ఇచ్చేది మేము ఇక్కడ.
వచ్చే లీఫ్ శాంపిల్లో మేము డిఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆ డిఎన్ఏ మేమేమి ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటామో దాన్ని పీసీఆర్ అని ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేస్తాము. జెల్లని రన్ చేసి ప్రతి ఒక్క ప్లాంట్ను యావ తర వస్తుంది, రెసిస్టెన్స్ ఉందా లేదా అని. అది పాస్ అయిన తర్వాత ఆ ప్లాంటు సీడ్ ప్రొడక్షన్కి పోయి ఆ సీడ్స్ ఏమేమి వస్తుంది అది మార్కెటింగ్ పోయి అది తిరగా మార్కెట్ అయిన తర్వాత కూడా టెస్ట్కి వచ్చి తిరగా డిఎన్ఏ ఐసోలేషన్ అవుతుంది. అది రెసిస్టెన్స్ అన్నీ ఉందా అనేసి చెక్ చేసి ప్రతి ఒక్కటి హైబ్రిడ్స్ వర్క్ అవుతా ఉందా లేదా అనేసి ఎవ్రీ ప్రతి ఒక్క స్టెప్లోనూ చెక్ చేసి మేము ఇస్తాము అమ్మేదానికి ఫార్మర్స్కి. రైతుల నుంచి సేకరించిన పంటలు శాస్త్రవేత్తలు అభివృద్ధైన ఆయా వంగడాలను నిర్ణీత ప్రయాణంలో కూడిన గిడ్డంగులు సీలత గోదాములో భద్రపరుస్తామని స్టోర్ కీపర్ తెలిపారు. అభి సీడ్ పేలే ఫార్మర్స్ ఆతా ఇదర్ అనకే బాద్ పేలే మాయిశ్చర్ టెస్ట్ క్యూఏ టెస్ట్ సబ్ కర్ మాయిశ్చర్ టెస్ట్ సబ్ క్యూఏ టెస్ట్ సబ్ కర్తా హై. ఇస్కే బాద్ క్లీన్ కర్నే కే బాద్ ఇదర్ స్టోరేజ్ మే డాల్తా హై, కోల్డ్ స్టోరేజ్ మే 15 డిగ్రీ సెంటిగ్రేడ్ హై, 25 డిగ్రీ ఆర్ఎచ్ హై, ఆర్ఎచ్ మెయింటైన్ కర్తా హై. ये इधर सीड कितने रोज स्टॉक रखे जा? 4-5 इयर्स तक डाल रख सकता है. अभी ये सीड प्लास्टिक बैग में रखा है ना? क्या दूसरा मामूल नहीं, वो जर्मिनेशन ज्यादा रहता है इसमें. एक्चुअली ये सब बड़ा सीड है, भिंडी बिटर गार्ड ऐसा है. बाकी टोमेटो चिल्ली सब उधर क्लॉथ बैग में रखा है, उधर और एक कोल्ड स्टोरेज है उसमें रखा है. ఇదర్ భిండి హై, బిటర్ గార్డ్ హై, బీన్స్ సబ్ బీన్స్ గార్డ్స్ సబ్ హై ఇదర్. అబ ఇదర్ సే రెడీ సే ప్యాకింగ్ హోతా, ప్యాకింగ్ హోతా హై. సబ్ క్లీన్ కర్నే కే బాద్ ఉదర్ ప్యాకింగ్ మే దేతా హై, క్యూఏ పాస్ జో భీ హోతా హై వో సబ్ ప్యాకింగ్ మే జాతా హై. బంతి ఆటికి మార్కెట్ పోయేదలకే బంతి క్వాలిటీ తగ్గిపోయేది, ఇక్కడ ఏం ఫ్రెష్ గా ఉండేది, అక్కడ వెళ్ళేదలకి క్వాలిటీ తగ్గిపోయేది. మిత్రులతో ఆలోచన చేసినాను, నేను ఎంత కష్టపడ్డాను కదా, నాకు కొద్దిగా సరైన గిట్టుబాటు ధర రాలేదు, మార్కెట్ కూడా సరిగ్గా కలగలేదు అని చెప్తే మా ఫ్రెండు అని చెప్పేసి అనంతపూర్లో ముత్యం ట్రేడర్స్ అక్కడ షాప్లో దొరుకుతాయి ఐఎన్బి వారి సీడ్స్. పుష్కర్ 2 సూపర్ బాల్ అనే మొక్కలు పెట్టుకుంటే బాగొస్తుంది అని చెప్పాడు. సరేలే ఎన్నో చూసినాను, ఇది చేద్దాము అని చూసేసి దాన్ని లాస్ట్ ఇయర్ తెచ్చి పెట్టుకున్నాను. అప్పుడు తెచ్చి పెట్టుకుంటే 1.5 ఎకరాకి పెట్టుకుని ఉంటే దసరా టైంలో పెట్టుకున్నాను. అన్ని మార్కెట్లు తిరిగినాను, ఎక్కడో తిరిగినాను, సొంతం కారు తీసుకుపోయినాను, కానీ ఎక్కడ నిరుత్సాహం కలిగింది. ఫస్ట్లో మా నాతో పెట్టిన రైతులు కూడా కొంచెం నిరుత్సాహపడినారు, కాకపోతే ఒక నాకు ధైర్యం, పండుగ సీజన్లో మంచి రేట్లు వస్తాయి, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను మార్కెట్లన్నీ హైదరాబాదు, అనంతపురం, తుమ్కూరు, బళ్ళారి, విజయవాడ అన్ని మార్కెట్లకు పంపించుకున్నాను. ఫస్ట్ ఒక రకంగా ఒక 30 రూపాయలు 20 రూపాయలు అట్లానే కలిసింది. దసరాకి విజయవాడకు పంపించినప్పుడు 60 నుంచి 110 రూపాయల వరకు కిలో పోయినది. నాకు 1.5 ఎకరాకే ఫస్ట్ టైం 2 లక్షల వరకు వచ్చింది. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో కూడిన బంతి, టమోటా, మిర్చి, బెండ చిక్కుడు, గోరు చిక్కుడు, పుచ్చకాయ తీగజాతి విత్తనాలను మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిర్ణీత ప్రమాణాల్లో ప్యాకింగ్ చేస్తారు. అక్కడి నుంచి ఇతర కంపెనీలు, డీలర్లు ఉద్యాన రైతులకు నేరుగా విక్రయిస్తారు. నాణ్యత, పంట దిగుబడి పరంగా ఆశాజనకంగా ఇండసెండ్ బర్ఫీ సీడ్స్ విత్తనాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించడం సంతోషం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సమస్యల తోరణానికి పరిష్కారాల సమాహారం రైతురదాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతురథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.